రహస్య ధనాన్ని ఒక వ్యక్తి కష్టకాలంలో ఉపయోగించుకోగలడు. అతను దానిని కామధేనుతో పోల్చాడు. దాని ద్వారా వ్యక్తి కోరికలు నెరవేరుతాయి. విద్య వల్లనే ఒక వ్యక్తి విదేశాలలో గౌరవించబడతాడు. తల్లి తన బిడ్డలను ఎలా కాపాడుతుందో అదేవిధంగా విదేశాల్లో విద్య ఒక వ్యక్తిని అన్ని విధాలుగా కాపాడుతుంది మరియు సకల సంతోషాలను ఇస్తుంది. స్త్రీ గర్భంలో జీవి పుట్టక మొదలైనప్పుడు గర్భంలోకి వచ్చినప్పుడు దాని వయస్సు కర్మ సంపద జ్ఞానం మరియు మరణం మాత్రమే నిర్ణయించబడతాయి. చాణక్యుడు ప్రకారం మనిషి జీవితంలో ఈ 5 విషయాలు అతను ఎంతకాలం జీవించాలి, ఎలాంటి పని చేస్తాడు, డబ్బు ఎలా పొందుతాడు మరియు ఎంత విద్యను పొందుతాడు అనేవి గర్భంలోనే నిర్ణయించబడతాయి అంటాడు చాణక్యుడు.